అద్దె గర్భాన్ని తొలగించాలని విశాఖలో ఓ మహిళ ఆందోళనకు దిగింది. అండం తీసుకుంటామని పిండం పెట్టారని ఆందోళన వ్యక్తం చేస్తోంది. బాధితురాలకి అండగా మహిళా సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి. పద్మశ్రీ హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగాయి. అమాయక మహిళలను డబ్బు ఆశ చూపించి అద్దె గర్భాలకు ప్రోత్సహిస్తున్నారని, ఇలాంటి హాస్పిటల్స్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖలోని మధురవాడకు చెందిన నాగలక్ష్మి అనే మహిళకు ముగ్గురు పిల్లలు. అయితే గత కొంతకాలంగా భర్తతో విభేదాల కారణంగా తల్లి దగ్గరే ఉంటోంది. అయితే పిల్లల పోషణ భారంగా మారడంతో పని కోసం వెతుకుతున్న నాగలక్ష్మికి ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. తన కష్టాలు చెప్పడంతో అండం ఇస్తే 20,000 రూపాయలు ఇస్తానని చెప్పింది ఆ మహిళ. దీంతో నగరంలోని పద్మశ్రీ ఆసుపత్రిలో 15 రోజుల పాటు శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత సరోగసి చేసినట్టుగా వెల్లడించారు. 8 నెలల తర్వాత పాపను తీసుకొని 3 లక్షల రూపాయలు ఇస్తామని బాధితురాలికి ఆశ చూపించారు. అయితే శస్త్రచికిత్స తర్వాత నాగలక్ష్మికి అనారోగ్య సమస్యలు రావడంతో తన అద్దె గర్భాన్ని తొలగించాలని వైద్యులను కోరింది. అయితే దానికి నిరాకరించడంతో మహిళా సంఘాలను ఆశ్రయించింది బాధితురాలు. మొదట అండం తీసుకుంటామని చెప్పిన ఆసుపత్రి వర్గాలు ఆ తర్వాత పిండం పెట్టారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఆపరేషన్ చేసిన దగ్గర నుంచి తనకు అనారోగ్య సమస్యలు రావడంతో తన గర్భాన్ని తొలగించాలని వైద్యులను వేడుకున్నానని బాధితురాలు చెబుతోంది. అయితే ఆసుపత్రి వైద్యులు నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనను అక్కడి నుంచి బయటకు రాకుండా నిర్బంధించేందుకు ప్రయత్నించారని, అయితే ఎలాగోలా అక్కడి నుంచి బయటపడ్డారని బాధితురాలు చెబుతోంది. అమ్మాయి అన్ని పనికి తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చిందండి. తీసుకొచ్చినాక అమ్మాయి అదే అండాలు తీసుకుంటామని చెప్పి 20,000 ఇస్తాము సంతకం పెట్టి అని చెప్పేసి సంతకం పెట్టించారండి అమ్మాయితోటి నాతోటి. సంతకం పెట్టేసిన తర్వాత ఇండస్ట్రీలు 15 రోజులు ఇచ్చారండి. ఇచ్చినాక అప్పుడు అండాలు తీసేస్తామని చెప్పేసి పైకి తీసుకెళ్ళారండి. పైకి తీసుకెళ్ళిన తర్వాత అవి పెట్టారండి. పెట్టినాక అక్కడ నాకు అది ఒకలాగా అయిపోయిందండి. గోల్ చేశాను చాలాసార్లు పావని మేడంతో, అందరూ మేడంలతో మాట్లాడాను. నేనైతే ఇక్కడ ఉండను, మీరు ఎలా చేశారు, నాకు అది తీసేసి 20,000 ఇస్తానని చెప్పి సంతకం పెట్టారు, నాకు ఎలా ఉంచారని చెప్పి ఆ మేడంలతో అందరితో నేనైతే మా గొడవ. అమాయక మహిళలకు డబ్బు ఆశ చూపించి అద్దె గర్భాలను ప్రోత్సహిస్తున్నారని ఆసుపత్రి వర్గాలపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా ఉన్నాయి, వీటన్నిటి మీద ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మేము డిమాండ్ చేస్తాం. ఆడవాళ్ళ శరీరాలంటే, ఆడవాళ్ళ ప్రాణాలంటే, వాళ్ళ భవిష్యత్తు అంటే ఈరోజు మొత్తం చులకనగా ఉంది. ఈరోజు దళిత మహిళలు, ఆదివాసీ మహిళలు, పేద మహిళలు బలవుతున్నారు. ప్రభుత్వం పట్టనట్టుగా ఊరుకుంటుంది, వెంటనే స్పందించాలని చెప్పేసి మేము. నిరుద్యోగులను చూసి ఆసుపత్రి వర్గాలు మోసం చేస్తున్నాయని బాధితురాలి భర్త ఆరోపిస్తున్నారు. తన భార్య ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పినా వినలేదని, గర్భాన్ని తొలగించలేదని చెబుతున్నాడు. ప్రభుత్వం, పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. వస్తానమ్మాయి మా నా దగ్గరకు వచ్చింది, వస్తానమ్మాయి మా ఆవిడని తీసుకుని వెళ్ళడం జరిగిందంట. ఆ విషయాన్ని నాకు 6వ తారీఖున మా ఆవిడ నా దగ్గరకు వచ్చింది. అక్కడ వచ్చిన తర్వాత ఈ విషయం చెప్పిన విషయాన్ని నేను గ్రహించి మా అత్తగారింటికి నా భార్యని నేను వచ్చాము. వచ్చిన తర్వాత ఈ విధంగా జరిగింది, వస్తా ఇలా చేసిందనే విషయం మా అత్తగారికి అందరికీ తెలియజేయడం జరిగింది. జరిగిన విషయాన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి గీతం హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. గీతం హాస్పిటల్లోని ఇటువంటి విషయాల్ని పరిష్కరించడానికి జరగదని చెప్పారు. చెప్పడం బట్టి నేను వెంటనే ఏ హాస్పిటల్ అయితే అవుతుందో అదే హాస్పిటల్ తీసుకుని ఆ గీతం హాస్పిటల్ యాజమాన్యం చెప్పారు. వెంటనే పద్మశ్రీ హాస్పిటల్కి నేను వెళ్ళడం జరిగింది. ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి యాజమాన్యాన్ని ఇది ఇలా చేయడం చాలా నేరమని చెప్పి అడిగాను. నేను ఈ యొక్క ఎక్స్ ఇవ్వడానికి వచ్చినటువంటి పిల్ల ఈ యొక్క నా భార్యని ఇలాగ గర్భంలో పిండాలు వేయడం చాలా నేరమని చెప్పేసి అడిగాను. ఆ పరిస్థితిలో ఆమె నువ్వు ఎక్కడైతే దిక్కుని దారి చెప్పుకో కానీ నేనైతే ఈ యొక్క గర్భాన్ని తీనని చెప్పింది యాజమాన్యము. ప్రధానంగా కోరుకునేది మాకు ఈ యొక్క పిండాలు వేసినటువంటి యాజమాన్యం వెంటనే తక్షణమే అరెస్ట్ చేసి ఈ యొక్క పిండాలను తొలగించాలని మేము కోరుచున్నాము.
అదేవిధంగా మాకు చాలా మేము పేదవారము, దళితులము, నిరుద్యోగము అటువంటి పరిస్థితులు మమ్మల్ని హింస పెట్టడం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ యొక్క విషయాన్ని తీవ్రంగా ప్రభుత్వం వారు ఖండించాలని, వైద్య శాఖ కూడా ఖండించాలని చెప్పి మేము కోరుకుంటూ పోలీసు వారిని కూడా ఈ యొక్క విషయాన్ని తీసుకోవాల్సిందిగా జాగ్రత్తగా తీసుకోవాల్సింది. సరోగసీకి చట్టబద్ధత ఉందని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోందని, అయితే నిబంధనలకు విరుద్ధంగా పద్మశ్రీ ఆసుపత్రి యాజమాన్యం వ్యవహరించిందని మహిళా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఒక మహిళకు పిల్లలు జన్మించే అవకాశం లేనప్పుడు మాత్రమే మరో మహిళ ద్వారా, అది కూడా ఆ మహిళ అంగీకారం ద్వారా మాత్రమే సరోగసీకి అవకాశం ఉంటుందంటున్నారు మహిళా సంఘం నేతలు. ఈ హాస్పిటల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టారండి పద్మశ్రీ యాజమాన్యం. అంతా సజావుగానే సాగింది. ఆమె ఇష్టపూర్వకంగానే సరోగసీకి వచ్చింది, నేను చేశాను అని చెప్పేసి అంటున్నారు. ఇష్టపూర్వకంగానే సరోగసీకి వస్తే అందులో సరోగసీ చట్ట ప్రకారం కూడా వ్యాపార దృక్పథంతో కమర్షియలైజేషన్ పర్పస్తో సరోగసీ చేయకూడదు. ఈ అమ్మాయి భర్తని వాళ్ళని ఇద్దరిని గొడవ పెట్టుకుని బయటకు వెళ్ళనీయకుండా చేస్తే తీసుకొచ్చిన వాళ్ళు మా మహిళా సంఘం వాళ్ళు. తీసుకుని వచ్చిన తర్వాత వెంటనే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఏంటండి ఈ అన్యాయము? ఆమెకు తెలియకుండా, ఆమె యొక్క అనుమతి లేకుండా ఆమె మీద మందులు ప్రయోగించడం ఏమిటి? అన్నం తీసుకుంటామని చెప్పి ఆమె పొట్టలో పిండాలు పెట్టడం ఏంటి? ఆ పిండాలు పెట్టారా? అది స్వదేశీయులా విదేశీయులా? అసలు లేకపోతే ఆమె పిండాన్ని ఫలదీకరించి మళ్ళీ ఆమెకి సంబంధించిన దాంట్లో పిండాలు చేశారా? అండాలను ఫలదీకరించి పిండాలు చేశారా? ఏమి చేశారండి? ఇక్కడ ఏమి జరుగుతుంది? ఇది అందయం జరుగుతుందని చెప్పి మేము 4 రోజులైందండి, 5 రోజులు ఈరోజు కంప్లైంట్ ఇచ్చి ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ వైద్య ఆరోగ్య శాఖను కన్సల్ట్ చేసిందండి. ఇక్కడ ఏమి జరిగిందని చెప్పి రీసెర్చ్ చేసిందండి. ఏమీ చేయలేదు. అంటే ఈరోజు ఇక్కడ మొత్తం వైఫల్యం అనేది పెద్ద ఎత్తున నడుస్తుంది. ఐసీఎంఆర్ గైడ్లైన్స్ని పూర్తిగా ఉల్లంఘించారు. ఈరోజు మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా ఇది చేస్తోంది. పద్మశ్రీ మేనేజ్మెంట్ లాంటి వాళ్ళు అనేక మేనేజ్మెంట్స్ ఉన్నాయి. పెద్ద ఎత్తున దందాలు నడుస్తుంది. మీ బాధితురాలు చికిత్స పొందుతున్న కేజీహెచ్ నుంచి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దేవి అందిస్తారు. ఆర్థిక అవసరాలని ఆసరాగా చేసుకుని ఒక ప్రైవేట్ ఆసుపత్రిని నడిపిన దందాకు కారణంగా తమకు న్యాయం చేయాలంటూ ఒక బాధితురాలు ఈరోజు రోడ్డెక్కింది. అండాన్ని తీసుకుంటానని చెప్పి తన గర్భంలో పిండాన్ని పెట్టడంతో ఆ బాధితురాలు ఇప్పటికే రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే తనకు ఎలాంటి న్యాయం కావాలి, నాగలక్ష్మి సరోగసీకి సంబంధించి ఎటువంటి తనకి అసలు హాస్పిటల్ యాజమాన్యం అప్రోచ్ అయింది, దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు ఆమె చెప్తుంది అనేది తెలుసుకుందాం. బాధితురాలు నాగలక్ష్మి ప్రజెంట్ ఇప్పుడు కేజీహెచ్లో ట్రీట్మెంట్ పొందుతోంది. నిజంగా ఒక సెక్యూర్డ్ వాతావరణంలో ఇప్పుడు ఆమెకు ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నారు ఇక్కడ డాక్టర్లు అనేది చెప్పాలి. అయితే ముందుగా ఆమెతో మాట్లాడదాం. చెప్పమ్మా, నీకు అసలు అంటే ఎలా అప్రోచ్ అయ్యారు హాస్పిటల్ వాళ్ళు, నీకు ఏం జరిగింది, దీనికి సంబంధించి నువ్వేం చెప్తావు? మేడం, నాకు వశాన అమ్మాయి ఏం పనికి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళిన తర్వాత పద్మశ్రీ హాస్పిటల్కి నా అండని తీసుకుంటానని చెప్పేసి 20,000 ఇస్తానని చెప్పి సైన్ చేశారు మేడం. సైన్ చేయగానే ఆ అమ్మాయి కూడా సైన్ చేసింది, అండాలు తీస్తాం, 4 రోజులు ఇక్కడ ఉండాలి, అండాలు తీసిన తక్క నీకు 20,000 ఇస్తామని చెప్పేసి నాకు అక్కడ ఉంచేశారు మేడం. 15 రోజులు ఇంజెక్షన్లు ఇచ్చారు మేడం, మెడిసిన్స్ అన్నీ ఇచ్చారు మేడం. ఇచ్చినాక చాలా బాధలు పెట్టాను మేడం. బాధలు పెట్టగానే 2 పోర్లోనే నాకు పెట్టేశారు మేడం. పెట్టేసుకొని నా మొబైల్ తీసేసుకున్నారు. మొబైల్ తీసేసుకొని చాలా ఇబ్బందులు పెట్టారు మేడం. పెట్టగానేమో నాకు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు మేడం. మొత్తం ఇండేషన్ ఇచ్చారు మేడం. అక్కడ నుంచి ఏం చేశారో తెలియదు మేడం. చేసినాక 1.5 గంటల తర్వాత నాకు మెలకు వచ్చింది మేడం. మెలకు వచ్చిన తర్వాత మెడిసిన్స్ అవన్నీ పట్టుకొని పావని మేడం నా దగ్గరికి వచ్చి, నువ్వు ఇక్కడి నుంచి 9 నెలలు ఎల్లగొడని ఇది ఇంట్లోని గర్భ ఇది బిడ్డలు లేసాము ఇద్దరిని, ఆ బిడ్డలు కనీసి ఇచ్చేసి అప్పుడు నువ్వు వెళ్ళాలి ఇక్కడి నుంచి అని చెప్పి నాతో అన్నారు. అదేటి నాకు ఎక్స్ తీసుకుంటానని చెప్పేసి 20,000 ఇస్తానని చెప్పేసి మీరు ఇలా చేశారేట అని చెప్పేసి నేను ఆ మేడమ్స్తో గొడవ పడ్డాను మేడం. నేను గొడవ పడగానే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి నాకు కనీసి ఇచ్చేసి వెళ్ళాలని చెప్పేసి నా దీంట్లో వేశారు మేడం. 5,000 కూడా ఇచ్చారు మేడం. 5,000 ఎట్టుకొని నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన మేడం. చాలా దింసలు పెట్టారు మేడం. నాకైతే ఈ గర్భిణి తొలగించాలని చెప్పేసి పద్మశ్రీ మేడం దగ్గరికి కూడా వెళ్ళాం మేడం. మేము వెళ్ళగా నా మేడం ఏమన్నదంటే నేనైతే తొలగించను, ఏం చేసుకుంటారో చేసుకోండి, 3 లక్షలు ఇస్తేనే గర్భిణి తీస్తాం లేకపోతే తీను అని చెప్పింది మేడం. చెప్పగానే నేను లక్ష్మి అక్క దగ్గరికి వెళ్ళి, అక్క ఇలా జరిగింది అక్క, నా పొజిషన్ ఇలా అయ్యింది అక్క అని నేను లక్ష్మి అక్కతో చెప్పుకున్నాను. అక్కము చెప్పగానే అక్క ఏమో సరేనమ్మా నీకు న్యాయం చేస్తానని చెప్పిన చేసింది. నేనైతే దీంతో చాలా బాధపడుతున్నానండి. ఇదైతే నాకు తొలగించాలని నేను కోరుకుంటున్నాను.
అంటే నీ చేత సైన్స్ చేయించుకోవడం, అసలు ఎవరి బిడ్డను పెడుతున్నారు ఏంటి, ఆ పేరెంట్స్ ని నీతో మాట్లాడించడం ఇలాంటివి ఏమన్నా చేశారా? అవేం చేయలేదండి, నాకైతే చూపించలేదు వాళ్ళు, నన్ను కూడా వాళ్ళకి చూపించలేదు. వాళ్ళు ఏంటి మాట్లాడుకుంటారు నాకైతే తెలియదు. నాకు బేబీ లేచిన వరకు నాకు తెలియదు, అసలు ఎక్స్ వేస్తానని చెప్పి 20,000 ఇస్తానని చెప్పి బేబీ లేచారు. నాకు వేసిన తర్వాత మా ఆయన మా అమ్మ అందరికి మా ఇద్దరు పారిపోయి వెళ్ళిపోయింది. నేను వెళ్ళిపోయిన తర్వాత మా ఆయనకి ఈ విషయాలన్నీ చెప్పాను. చెప్పినాక మా అమ్మ దగ్గరికి తీసుకొని వచ్చి మా అమ్మతో చెప్పి మా ఆయన నేను మా అమ్మగారు పద్మశ్రీ హాస్పిటల్కి వెళ్తే పద్మశ్రీ మేడంతో మా ఆయనగారు మాట్లాడి అమ్మాయికి ఏం చేశారు మా ఆవిడ గారికి చేశారు ఎక్స్ తీస్తానని చెప్పి 20,000 ఇస్తానని చెప్పి బేబీ లేయడం తప్పు కదండి అని అడిగాడు. అడిగిన తర్వాత ఆమె ఏమన్నదంటే 3,00,000 ఇస్తేనే నేను తొలగిస్తాను, లేకపోతే తొలగించాను, లేకపోతే కనీసం అవ్వడమే అని చెప్పింది అండి. ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నది. ఇది బాధితురాలు చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా తనకు న్యాయం చేయాలి, నిరక్షరాస్యం చేసి అదేవిధంగా తమ ఆర్థిక అవసరాలని ఆసరాగా చేసుకునే కేవలం అండాన్ని ఇస్తే 20,000 ఇస్తారన్న ఒక్క ఉద్దేశంతో వచ్చినటువంటి ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తను ఖచ్చితంగా ఆ పిండాన్ని అరేంజ్ చేసి ఇప్పుడు బెదిరింపులకు కూడా ఆసుపత్రి పాల్పడుతుంది అంటూ బాధితురాలు వాపోతోంది. ఖచ్చితంగా హాస్పిటల్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడంతో పాటుగా ఏదైతే తనకి గర్భాన్ని దర్చేరాగా చేశారో దానికి సంబంధించి అబార్షన్ కూడా చేయాలి, నేను ఈ గర్భాన్ని మోయలేను, యాక్సెప్ట్ చేయలేను అంటూ కూడా బాధితురాలు చెప్తుంది. దానికి సంబంధించి ఇటు పోలీసులు కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చర్యలు తీసుకోవాలి అని అయితే మాత్రం బాధిత మహిళ కోరుకుంటున్న పరిస్థితి విశాఖలో కనిపిస్తోంది. సో విశాఖలో మాత్రం సరోగసి దందాకు తెర లేచింది అనేది అయితే మాత్రం మహిళా సంఘాలు వారిస్తున్న ప్రశ్న, మహిళా సంఘాలంతా కూడా రోడ్డెక్కుతున్న ప్రశ్న. ఇలాంటి దందా ఇంకెన్ని హాస్పిటల్స్లో నడుస్తుందో, దీని మీద ఎంక్వైరీ చేయాలంటూ కూడా మహిళా సంఘాలు చెప్తున్న మాటగా కనిపిస్తోంది. ఓ